నమస్కారం నారాజు గారు బీజేపీ నేత రాము అనేటువంటి వ్యక్తి హత్య కలకలం రేపించారు నిజంగా నేను ఇన్సిడెంట్ మా ఇంట్లో కూడా డిస్కస్ చేసుకున్నంత దారుణమైనటువంటి డిస్కషన్ జరిగింది ఇలా కూడా ఉంటుందా అనేటువంటి వాస్తవ కోణాలు ఏంటి సార్ అంటే మీ దాకా న్యూస్ వచ్చి ఉంటుంది అంత పెద్ద బీజేపీ నేత ఏం కాదులేండి కండువా కప్పుకున్నాడు అంతే ఓకే ఇప్పుడు ఎంతోమంది కొన్ని వందల మంది కార్యకర్తలు వచ్చి కండువాలు కప్పుకుంటుంటారు అందులో ఈయనొకడు ఆ ఫోటో ఉంది కాబట్టి బీజేపీ నేత అనేది నార్మల్గా అది బయటకు వెళ్తుంది నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే ఆపోజిషన్ పార్టీ వాళ్ళకి ఇది ఒక మంచి ఛాన్స్ కాబట్టి వేస్తారు జనరల్గా ఒక కార్యకర్తానికి కోవచ్చు బేసిక్గా అది పక్కన పెట్టేస్తే ఈయన నేపథ్యం ఏంటి అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మనం చూసుకుంటే ఈ ఈజ్ జస్ట్ ఏ ఆటో డ్రైవర్ ఓకే ఈ రాము అనేటోడు ఏంటంటే నాగర్ కర్నూల్కి సంబంధించిన వ్యక్తి హైదరాబాద్కి వచ్చి ఒక ఆటో రెంట్కి తీసుకొని ఒక ఆటో నడుపుతంతో స్టార్ట్ చేశాడు లైఫ్ పెద్ద క్యాండిడేట్ కాదు ఈనా ఓకే ఆటో నడుపుతూ స్టార్ట్ చేశాడు ఆటో కాస్త స్లోగా క్యాబ్కి వెళ్ళింది ఏది ఊబర్ క్యాబ్లు ఈ క్యాబ్లు ఉంటాయి కదా క్యాబ్కి వెళ్ళాడు ఈ ఆటోలు క్యాబ్లు చేసుకుంటూ చేసుకుంటూ మధ్యలో ఎక్కడ ట్విస్ట్ ఎక్కడ అంటే ఇక్కడే హైదరాబాద్లో మనీ అని ఒక వ్యక్తి ఈయనకి పరిచయం అయ్యాడు ఆ మనీ అనేటోడు చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వ్యక్తి హైదరాబాద్లో ఓకే ఏదైనా అమ్మ అమ్మకాలు ఉంటే బ్రోకర్ పనులు చేస్తాము అట్లాంటి ఏం చేశాడు ఈ రాము అనేటోడు ఏం చేశాడు ఈ మనీ అనేటితో కలిసి ఈ రియల్ ఎస్టేట్ ఏం కూడా చేస్తా అని చెప్పి ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం స్టార్ట్ చేస్తారు ఓకే ఏం రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే వీళ్ళు పెద్ద బంగ్లాలు గింగలు కట్టేటోళ్ళు కాదు వీళ్ళు ఓకే ఏదో ఆ ప్లాట్లు ఓపెన్ ప్లాట్లు ఉంటే అమ్ముకోవాలి కమిషన్లు వస్తే తీసుకోవాలి అట్లాంటి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇది ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఏదో ఒక నాలుగైదు డీల్ కొట్టారు రియల్ ఎస్టేట్ లో ఏంటంటే ఒక నాలుగైదు డీల్ కొట్టగానే కొంచెం డబ్బులు వస్తాయి రాగానే కొమ్ములు వస్తాయి కొమ్ములు వచ్చేసి నేను పెద్ద వ్యాపారవేత్త అయిపోయిన ఫీలింగ్ లో ఉంటారు కానీ అట్లా ఉండదు అది ఓకే ఒకసారి వస్తే డబ్బులు మళ్ళీ ఎన్నేళ్ళకి వస్తాయో డబ్బులు తెలియదు రియల్ ఎస్టేట్ వీళ్ళు ఏంటంటే ఆ తాత్కాలికంగా ఏం ఫీల్ అవుతారంటే వీళ్ళు పది పది ఉంగరాలు వేసేసుకొని గొల్సులు వేసేసుకొని నేను పెద్ద రియల్ ఎస్టేట్ లో కింగ్ అయిపోయాను అన్న లో ఉంటారండి ఓకే ఈ మనీ రాము ఇద్దరు కూడా ఒక నాలుగైదు డీల్ చేసుకొని మేము పెద్ద రియల్ ఎస్టేట్ లో కింగ్ అయిపోయామన్న ఫీలింగ్ వెళ్ళిపోయి ఈ ఆటో నడుపుతాలో ఈ కార్ నడుపుతాలో ఇవన్నీ వదిలేసుకున్నారు వదిలేసుకొని ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యారు బాగా కలిసింది ఇక్కడే మూడేళ్ళ క్రితమే హైదరాబాద్లోనే కలిసి వీళ్ళు ఇద్దరు ఓకే మంచి ఫ్రెండ్స్ అయిపోయాం మేము అన్నట్టుగా ముందుకు వెళ్తూ ఉన్నారు ఏదో డబ్బుల విషయంలో అది కూడా చిల్లర డబ్బులు విషయం ఇరవై వేలు ముప్పై వేలు చూడండి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే మరి మళ్ళీ ఇరవై వేలు ముప్పై వేలకు ఎంత కాదాలు వస్తాయి వీళ్ళు చేసే బిజినెస్లు అంతే ఓకే ఆ ఇరవై వేలకో ముప్పై వేలకో వీళ్ళిద్దరికి ఏదో డిఫరెన్సెస్ వచ్చాయి ఆ డిఫరెన్సెస్ వస్తాం వల్ల ఇద్దరు ఒకరినొకరు బాగా గట్టిగా దూషించుకున్నారు తిట్టుకున్నారు కొట్టుకున్నారు అయితే ఇక్కడితో కాకుండా ఈ మనీ అనేటోడు ఏం చేశాడు బేసిక్గా మనీ అనేటోడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వాడు ఫస్ట్ నుంచి ఈ రాము అనేటోడు మొనమున వచ్చి నేర్చుకున్నాడు వీడికి ఫస్ట్ నుంచి గొడవలు ఇవన్నీ బాగా అలవాటు కాబట్టి ఈ మణి అనేటోడు ఏం చేశాడు అంటే ఈ రాము అనేటోడిని ఒక నలుగురు ఐదుగురిని మనుషుల్ని పెట్టి బాగా మెత్తగా దంచాడు కొట్టిపిచ్చాడు కొట్టిపిచ్చే క్రమంలో ఈ రాము అనేటోడు పేట్ బషీర్ బాగా అంటే మన కొంపల్లి కొంపల్లిలో ఆ పరిధిలో జరిగింది గొడవ జరిగినప్పుడు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం జరిగింది పేట్ బషీర్బాగ్ పోలీస్ వాళ్ళు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని ఈ మనీ మనీ అనేటువంటి తీసుకొని జైల్లో వేసారు ఓకే ఆబ్వియస్ గా కొట్టాడు కాబట్టి అటెంప్టివ్ మర్డర్ వేస్తుంటాడు ఉంటాడు దాంతో తీసుకెళ్లి బొక్కలో తోశారు ఈ మనీ అనేటోడికి అక్కడి నుంచి ఈగో ఫీలింగ్ ఇంకా బాగా పెరిగిపోయింది నన్ను జైల్లో వేపిస్తాడా వీడి బాల్ బాగా నా ముందు బతుక్తనికి ఇక్కడికి వచ్చినోడు ఆటో నడిపేటోడు వీడికి నేను లైఫ్ ఇస్తే ఇక్కడ వీడు నన్ను జైల్లో ఇచ్చే అంత స్టేజ్కి వెళ్ళాడా అని కక్ష కట్టాడు కక్ష కట్టి జాని భాష అని చెప్పి ఎవడో రౌడీ షీటర్ ఆ జైల్లోనే తగిలాడా లేకపోతే ఫస్ట్ నుంచి పరిచయమో మనకు తెలియదు జాని భాష అని ఒక రౌడీ షీటర్ని పట్టుకొని వీడిని మర్డర్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓకే ఎప్పుడైతే ఈ మనీ ఇంకా ఈ రాము ఇద్దరు కలిసి తిరిగేవాళ్ళు గాలి తిరుగుడు వీళ్ళు మహిళల దగ్గరకు కూడా వెళ్ళే అలవాటు వీళ్ళకు ఉంది ఓకే అదే మహిళని యూజ్ చేసి ఈ రాము అనేటోడికి ఫోన్ చేయించి అర్జెంటుగా నువ్వు ఒకసారి యూసఫ్ కూడా దగ్గర అమీర్పేట దగ్గర యూసఫ్ కూడా ఓకే ఒకసారి అర్జెంటు యూసఫ్ కూడా దగ్గరరా పనుంది తోటి అని ఈ మహిళతోటి ఫోన్ చేయించాడు ఈ మహిళతోటి ఫోన్ చేయించేసరికి ఈ ఆల్రెడీ లో పడతాడు కదా ఎవరు వీళ్ళకి అలవాట్లు ఉన్నాయి కదా షెడ్ అలవాట్లు ఉన్నాయి కదా ఈ రాము అనేటోడు ట్రాప్ లో పడ్డాడు పడి ఒక రోజు చూసుకొని అదే టీషర్ట్ ట్రాక్లో ఉన్నాడు ఫోన్ చేసి అబ్బో అబ్బో నా నా అవసరం ఇంత అర్జెంట్ పడింది ఈమెకి అని చెప్పి పెద్ద హీరోలాగా వెళ్ళాడు ఎక్కడికి యూసఫ్ కూడా వెళ్ళిన తర్వాత అక్కడ వీడు రాస్కెళ్ళు ఏం చేస్తాడంటే మనీ అనేటోడు ఒక పది మందిని పెట్టి ఓకే అరవై కత్తిపోట్లు టక్కా టక్క టక్క మనం విన్నది ఏంటంటే మర్మాంగం కూడా కోస్తారు ఎవరిది ఈ రామోది బర్మాంగం కూడా కోసేసి అరవై కత్తిపోట్లు తోటి వాడిని పొడిసి వాడిని చంపిన తర్వాత ఎంత రాక్షసుల్లా తయారంటే మనీ అనేటోడు వీడియో కాల్ చేసి అలా ఫ్రెండ్కి ఎవరి ఫ్రెండ్కి రాము ఫ్రెండ్కి వీడియో కాల్ చేసి వాడి బాడీ బ్లడ్లో ఎలా ఉందో ఆ వీడియో కాల్లో చూపించి వచ్చి బాడీ తీసుకొని పోరా అని చెప్పి ఫోన్ చేశాడు ఓకే దాంతో షాక్ తిన్న ఈ రాము ఫ్రెండ్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు అక్కడికి వస్తాం జరిగింది వెంటనే బాడీని ఉస్మానియా హాస్పిటల్కి తరలిచ్చి పోస్ట్ మార్టమ్కి ఆపగించి వీళ్ళు ఏం చేశారు వీళ్ళు చంపి ఊరుకోక వీళ్ళందరూ ఎవరెవరైతే చంపారో అందరు స్వీట్లు పంచి పెట్టుకుంటాము క్రాకర్స్ కాలుస్తాము ఇట్లాంటివి కూడా చేశారు వాళ్ళు అంటే వీళ్ళు పెద్ద గ్యాంగ్స్టర్స్ అనే ఫీలింగ్ వీళ్ళకి ఓకే ఇట్లాంటివి కూడా చేస్తారు వీళ్ళందరినీ పట్టుకొని పోలీసు వాళ్ళు బొక్కలు ఇప్పుడు జైల్లో ఉన్నారు వీళ్ళందరినీ పట్టుకొని ఇంక్లూడింగ్ జానీ భాష వేరే ఎవరెవరైతే ఈ హత్యలో పాల్గొన్నారో అందరినీ పట్టుకొని బొక్కలకు దోస్తాం జరిగింది వాళ్ళకి మెత్తగా ఇప్పుడు దంచుతూ ఉంటారు ఓకే వీళ్ళు చేసింది ఏంటి ఆఖరికి అంటే జస్ట్ కేవలం ఒక్క చిన్న ఇష్యూ అలా ఫైనాన్షియల్ అది కూడా ఏం అమౌంట్ ఇరవై వేలు గురించి డిఫరెన్స్ వస్తాం వల్ల ఈగో ఫీలింగ్కి వెళ్ళారు ఎప్పుడైతే వీడు మనీ అనేటోడు నువ్వు నా కళ్ళ ముందు వచ్చి నా వల్ల ఎదిగినోడివి నన్నే జైలుకి పంపిస్తావరను అని చెప్పి ఈగో ఫీలింగ్ పెట్టుకున్నాడు ఈ స్టేజ్కి రీచ్ అయ్యాడు ఇంకోటి ఏంటంటే నాగరాజు గారు జనరల్గా ఇట్లాంటి మర్డర్ కేసెస్లో ఎందుకు అవుతుంది మర్డర్ అంటే ఇప్పుడు ఈ మనీ అనేటోడు రాముని ఎందుకు మర్డర్ చేశాడు అని డెప్త్కి వెళ్ళి ఆలోచిస్తే నేను మర్డర్ చేయకపోతే వీడిని నన్ను మర్డర్ చేస్తాడేమో అన్న ఫీలింగ్లో ఉంటారు వీళ్ళు ఎవరు ఎవరైతే ఇప్పుడు మర్డర్ చేశాడో వీడు ఏ ఫీలింగ్లో ఉంటాడంటే వీడిని నేను మర్డర్ చేయకపోతే వీడు రేపో ఎల్లుండో మంచి రోజు చూసుకొని నన్ను ఖచ్చితంగా మర్డర్ చేస్తాడు వీడు ఆల్రెడీ నన్ను ఒకసారి ట్రై చేశాడు హండ్రెడ్ పర్సెంట్ వీడు నన్ను అర్డర్ చేయిస్తాడు అన్న ఫీలింగ్లోకి వచ్చి వీళ్ళకి తెలుసు అర్డర్ చేసిన తర్వాత నన్ను పోలీస్ స్టేషన్ పోలీసులు పట్టుకుంటారు లోపల వేస్తారు అన్నిటికీ ప్రిపేర్ అయి ఉంటారు వీళ్ళు మెంటల్గా నా దగ్గర కొన్ని కేసెస్ క్రిమినల్ కేసెస్ వస్తుంటే నేను చూస్తుంటా కదా సార్ నేను చంపకపోతే వాడు నన్ను చంపేసేవాడు సార్ అందుకని నేను చంపేశానంటాడు అంత స్టేజ్కి వెళ్ళిపోతారు వీళ్ళు సమాజంలో సభ్య సమాజంలో బతకరు వీళ్ళు నా ప్రాణం కాపాడుకుంటానికి వాడు ప్రాణం తీయక తప్పదు అన్న స్టేజ్కి వెళ్ళి ఒక గ్యాంగ్ని పెట్టి ఆ గ్యాంగ్ని కూడా ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు వీళ్ళు వీడి మీద ఆల్రెడీ కక్ష ఉంటుంది కదా కొంతమందికి వాళ్ళని చూస్ చేసుకుంటారు వీళ్ళు అట్లాంటి వాళ్ళనే చూస్ చేసుకొని ఈ కి ప్రోత్సహిస్తారు మొత్తానికి వాట్ ఎవర్ హ్యాపెన్ ఇస్ వెరీ రాంగ్ జరిగింది జరగకుండా మనం ఎంత ట్రై చేసినా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయ్యేవి జరుగుతూనే ఉంటాయి కాకపోతే ఏంటంటే వీడికి సరైన పనిష్మెంట్ వేసి సమాజానికి చూపించాలి చూపించి మళ్ళీ ఇట్లాంటివి రిపీట్ కాకుండా పోలీసు వాళ్ళు తగిన యాక్షన్స్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను నిజంగా చెప్తున్నాను సార్ ఇంత ఉన్మాదము సొసైటీలో అది కూడా హైదరాబాద్ లో ఇది ఎక్కడో కాదు మనం పక్కనే మన పక్కనే మా ఇంట్లో దారుణము అయినటువంటి డిస్కషన్ రోజు మనం న్యూస్ చేస్తున్నా కూడా కరెక్ట్ మర్మంగం కోర్సేసి అరవై సార్లు పొడి అరవై సార్లు పొడిచి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ సెలబ్రేషన్ చేసుకుని ఇదే సినిమాలు అనుకుంటారు ఇంకొకటి నేను చెప్తున్నాను కా సరే ఈవెన్ ఇండియా పాకిస్తాన్ వారు జరిగినా కూడా అంత దారుణం అంటే స్థాయిలో ఎవరు బిహేవ్ చేసినట్టు ఈవెన్ టెరరిస్ట్లు కూడా అంత దారుణం చేయరు ఏదో ఇన్సిడెంట్లో వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే తప్ప చెప్తున్నాను కరెక్ట్ కరెక్ట్ అలాంటి మనుషులు ఎక్కడ ఈ ఈ ఇన్సిడెంట్లో మనకు కనిపిస్తున్నారు అని అంటే ఎక్కడికి వెళ్తుంది వీళ్ళు జైల్లో వేయటమే కానీ కాదండి అకార్డింగ్ టు మై సెల్ఫ్ హ్యాంగ్ చేసేయాలి వాళ్ళు చేసేయాలి అండ్ వీళ్ళకి పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి వీళ్ళకి లైఫ్ ప్లస్ డెత్ పెనాల్టీ పడే ఛాన్సెస్ కూడా ముమ్మరంగా ఉన్నాయి వీళ్ళని ఎట్లా చేయాలి అంటే బేసిక్గా వీళ్ళకి వేసే పనిష్మెంట్ కూడా మళ్ళీ ఈక్వల్ పబ్లిసిటీ రావాలి మనం ఇవాళ ఇన్సిడెంట్ అయింది కూర్చొని మాట్లాడుకుంటున్నాము రేపు వీళ్ళకి పనిష్మెంట్ పడిన తర్వాత కూడా అది బయటకి మళ్ళీ మీడియాలో చర్చించుకుంటేనే ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా ఉంటాయి సో వీ వెయిట్ ఇది ఎలా వెళ్తుంది మనం దగ్గర క్లోజ్ క్లోజ్గా ఇలాంటి కేసెస్ అప్ అవ్వాలి ఎందుకంటే ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ సంబంధించిన కేసెస్ ఫాలో అప్ అవ్వాలి అమ్మ మిమ్మల్ని ఎవరైనా ఆ విధంగా బెదిరిస్తున్నట్టు అనిపించినా లేదు నాకు ఇట్లా ప్రాణహాని ఉందని తెలిసినా మీరు కనుక డైరెక్ట్గా మీడియాకి వచ్చి మాట్లాడుకోవాలి అనుకున్నటువంటి ఎవరైనా సరే శశికాంత్ గారు నేను మా అంటే మాకు సంబంధించినటువంటి ఈ ప్రోగ్రాంలో పర్టికులర్ ఇదే ప్రోగ్రాంలో మీరు కనుక పార్టిసిపేట్ చేసి ముందుకు రావాలి అనుకున్నట్టు ఉంటారు ఎవరున్నా సరే మీకు గనక అట్లనే అనిపిస్తే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు మా షోకి రావచ్చు నా పరిస్థితిది నేను ఈ విధంగా ఉంటున్నాను నాకు ఈ విధంగా అవుతోంది అని చెప్పేసి మీకు అనుకున్నట్టు డెఫినెట్గా అయితే మా సైడ్ నుంచి అది ఉంటుంది ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి సంబంధించిన గొడవలైనా సరే నాకు ఇలా అవుతోంది నాకు ప్రస్తుతానికైతే ఏ దిక్కు లేకుండా ఉండేటువంటి పరిస్థితికి తీసుకుని వెళ్ళిపోతున్నారు అని మీకు అనిపించినా కూడా మీరు మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏ రకంగా అయినా సరే మీరు మెసేజ్ అన్న పెట్టండి వాట్సాప్ అన్నా చేయండి లేదంటే కాల్ అన్నా చేసి రావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా రావచ్చు నేను శశికాంత్ గారు మాత్రం మీకు ఏ అన్యాయం అని మీరు ఫీల్ అవుతున్నారో దానికి సంబంధించింది మేము డెఫినెట్గా వాటి మీద మీకు కావాల్సినటువంటి ప్రొటెక్షన్ని వచ్చేలా చేస్తాము ఖచ్చితంగా నారాజు గారు ఇంకోటి ఏంటంటే చాలామంది అవతల వాళ్ళతో భయపడి వాళ్ళని చంపేసే ప్లాన్ చేసే బదులు మీరు ఎలా సేఫ్ అవ్వాలి మీకు చట్టంలో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి మీరు సేఫ్ అవుతాను అనేది ఆలోచించుకోండి కానీ అవతల చంపేసి మీ జీవితం వాళ్ళ జీవితం ఎలాగో పోతుంది మీ జీవితం కూడా పాడు చేసుకునే బదులు ఇట్లాంటి మీకు లైఫ్ థ్రెట్ ఉన్నప్పుడు మమ్మల్ని అప్రోచ్ అవుతే మీకు ముందే తగిన ప్రొటెక్షన్ మనం పోలీస్ దగ్గర నుంచి ఇప్పించి అట్లాంటి వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని చంపుతారనుకుంటారో వాళ్ళకే పోలీస్ ని కస్టడీలో పెట్టేటట్టు మనం చూస్తాము ఇవన్నీ తెలియక చాలామంది తప్పు చేసిన తర్వాత వచ్చి బాధపడుతుంది అవును మీరు మీరు నేను మళ్ళీ చెప్తున్నాను అటువంటి జరగకుండా ఉండే విధంగా ముందే కొంచెం అవేర్నెస్ తెచ్చుకొని మా షోలో పార్టిసిపేట్ చేసి మాకు ఇది అన్యాయం జరిగింది అని అంటే మీకు న్యాయం జరిగిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది కరెక్ట్ సో ఇటువంటి వీడియోస్ ఏదైనా ఉన్నప్పుడు సో మేము ఇలాంటిది ఒకటి చేస్తున్నాము అని మీకు తెలియాలి కాబట్టి మీరు షేర్ చేయండి వీలైతే అంత షేర్ చేసి ఎవరికైనా సరే లీగల్గా ఏదన్నా ప్రొటెక్షన్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం ఇది ఒక వేదికగా మీరు తీసుకుని ఉన్నా సరే ముందుకు రావచ్చు కరెక్ట్ ఏమంటారు సార్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అదే క్రిమినల్ అడ్వకేట్ నేను చెప్పేది ఏంటి అంటే క్రిమినల్స్ కావాలని మారరు అవతల నన్ను చంపేస్తాడేమో అని చెప్పేసి అన్యాయంగా వాడిని చంపేస్తారు అవును వీడు తెలియకుండా క్రిమినల్ లాగా మారుతారు మారి మళ్ళీ మా దగ్గరికి వచ్చి దండాలు పెడుతూ ఉంటారు అట్లా నడవదు మీరు వాళ్ళని ఎటువంటి హాం చేయకుండా మీరు వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా బయటపడాలి అన్న ఐడియాస్ మేము ఇస్తాం మీకు అవి యూజ్ చేసుకోండి అంటున్నాం అవును ఎస్ నే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ శశక గారు